విశాఖ శారదాపీఠాధిపతి ఆగ్రహం ఒక్క రోజులో కంచాలు మూలన పడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో తామేదో గొప్పలు పోతున్నామంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి మూర్తి గురువారం అన్నదానానికి విచ్చేసిన భక్తులకు కంచాలలో భోజనం పెట్టారు. ఇది తెలుసుకున్న శారదాపీఠాధిపతి అపచారం అంటూ ఆలయ ఈఓపీ ఆగ్రహం వ్యక్తం చేసి ఒక లేఖను విడుదల చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం అందిస్తున్న అన్నప్రసాద వితరణ విస్తరాకులలో కొనసాగించాలని విశాఖ శారదాపీఠం సూచించింది. అన్నవరం దేవస్థానంలో గురువారం నుండి విస్తరాకులకు బదులు కంచాలను వినియోగిస్తుండటంపై స్పందించిన విశాఖ శ్రీ శారదాపీఠం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నప్రసాదాన్ని కంచాలు అందించడం క్షేత్ర సాంప్రదాయం కాదని, అన్నప్రసాద వితరణకు విస్తరాకులు లేదా అరిడాకులు వినియోగించడం హిందూ సాంప్రదాయం అని గుర్తు చేసింది. రసీదు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. స్వల్ప విరాళములు కూడా సమర్పించవచ్చును. భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. 10 మందికి అన్నప్రసాదం అందేలా చెయ్యూతనివ్వండి. స్వామి కృపకు పాత్రులకండి. ఓం.